ఈ రోడ్లతో పాటు ఏ సమస్యలు గుర్తిస్తున్నాయి ఎందుకంటే సమస్యలు ఒక పెద్ద కొండలా కనిపిస్తున్నాయి అంటే మెయిన్ అండి నిరుద్యోగ సమస్య ఒకటండి నిరుద్యోగం మాకు గ్రోత్ సెంటర్ ఉంది గ్రోత్ సెంటర్ ఉంది ఇంచుమించు పదిహేను గ్రామాల రైతులు కారు చౌకగా గవర్నమెంట్కి భూమిని దారాదత్తం చేయడం జరిగింది ఎందుకు మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది మా పిల్లలు మాలా కష్టపడకూడదు ఒక మంచి ఫ్యాక్టరీస్ వచ్చి గ్రోత్ సెంటర్కి పది గ్రామాల రైతులు భూమి కారుచౌకగా ఇవ్వడం జరిగింది మెట్టవలస గొర్రె సీతారాంపురం నారాయణప్పవలస కాశీందర్ వలస గొల్లాది గున్నతోట వలస బూర్జు వలస పనుకు వలస ఇలాగో పది పదిహేను గ్రామాల రైతులు కొత్తపెంట గ్రోత్ సెంటర్కి భూములు కారుచౌకగా ఆ రోజుల్లో ఒకే ఒక ఆశతో మా పిల్లలు మా కష్టపడకూడదు మా మేజర్ ఫార్మింగ్ కమ్యూనిటీ అండి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారితమైన ప్రాంతం మా పిల్లలు మా అలా కష్టపడకూడదు వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావాలి సుఖపడాలంటే ఉద్దేశంతో ఇచ్చారండి ఇవాళ ఆ గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు కొత్తవి రావడమే కాకుండా రాకపోవడమే కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు అడిగితే ఇవాళ లాఠీలతో కొట్టించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు కంపెనీలతో కొమ్మక్క అయ్యి ఇవాళ ఉద్యోగాలే తీసినటువంటి పరిస్థితి అండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎంత బాగుండేవి ఇవాళ ఉన్న ఉద్యోగం ఉన్న పరిశ్రమలే అమర రాజ్యాలని పరిశ్రమ మన రాష్ట్రం నుంచి పారిపోయింది నిరుద్యోగ సమస్య ఒకటండి వ్యవసాయం రీత్యా రైతు అన్నోడు సంతోషంగా లేడండి ఎక్కడ కూడా రైతు సంతోషంగా లేడు రైతు స్థిరీకరణ ఇది అన్నారు ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కనిపిస్తుంది వాణిజ్య పంట చెరుకండి మాకు ఇక్కడ బొబ్బిల్లో ఇవాళ చెరుకు ఎవరు కూడా వేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఫ్యాక్టరీ మాకు ఉన్నటువంటి ఫ్యాక్టరీ మూతపడిపోయింది అని వారి కారణాల వల్ల పంట కాలువల పరిస్థితి అద్భుతంగా ఉన్నాయి తోటపల్లి కాలువ చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి తోటపల్లి కాలువ ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మూడు దగ్గరలో గండి మెయిన్ ఛానల్ మెయిన్ ఛానల్కి మూడు దగ్గరలో ఈ మొన్న వర్షాకాలం మూడు దగ్గరలో మూడు దఫాలు గండి పడిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది మా వెంగళరాయసాగరం కాలువ పారాదానికి ఎట్స్కేమండి ఈ మూడు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి మా రాష్ట్రం మా మా నియోజకవర్గంలో వెంకళరాయ్ సాగరం కాలం అయితే ఎప్పుడు కూడా అన్న అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏప్రిల్ మే నెలలోనే నీట్ సంఘం ప్రెసిడెంట్లు అందరిని ఎలక్ట్ చేసేవాడు మా బ్రదర్ ఎలక్ట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చి బిల్లు అయినా అవ్వకపోయినా సొంత డబ్బులతో కాలువలు క్లీన్ చేసేవాళ్ళు మెయిన్ ఛానల్ అవ్వనివ్వండి మా నియోజకవర్గ పరిధిలో ఎంత ఉంటుంది మెయిన్ ఛానల్ అవ్వనివ్వండి పిల్ల కాలువలు అవ్వనివ్వండి ఇవాళ కాలువల పరిస్థితి చూస్తే ఒక పెద్ద పులు తిరుగుతుంది మా జిల్లాలో ఒక టైగర్ మా వెంకటరాయ సాగరం కాలువ చూడలేదు నేను జోక్ చేస్తుంటాను వెంగళరాయసాగరం కాలువ చూడలేదు ఇంకెక్కడికి వెళ్ళకపోయినా అక్కడే కాపురం పెట్టి అన్నాను అంత అడివి పెడిచి డొంకలు పెట్టి ఉన్నాయండి వ్యవసాయ రీత్యా ఎక్కడా లేదని త్రాగునీరుకి రోజుకు కూడా వేసవిలో ట్యాంకర్లు తిరిగే పరిస్థితి ఉన్నాయండి కొన్ని గ్రామాల్లోని రైతులు వారి పంటని వారింటికి చేర్చుకునేటువంటి లింక్ రోడ్స్ అవనివ్వండి త్రాగునీరు విషయం అవనివ్వండి నిరుద్యోగ సమస్య అదేవిధంగా బొబ్బిలి పట్టణంకి సంబంధించినటువంటి త్రాగునీరు అవసరాలు అదేవిధంగా రోడ్ వైడ్నింగ్ ఇవాళ ది వరెస్ట్